నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ నేను మీ బ్రహ్మనాయుడు జనసేన అధినేతపై ఏపీ ముఖ్యమంత్రి ఘాట్ అయినటువంటి విమర్శలు చేశారు అయితే సిద్ధాంతాల మీద చేయొచ్చు లేకపోతే వారు మాట్లాడినటువంటి భాష మీద కూడా లేకపోతే వారు మాట్లాడినటువంటి ఆ ప్రసంగానికి సంబంధించి విమర్శలు చేయొచ్చు తప్పులేదు దానికి అయితే మళ్ళీ జనసేన అధినేత పెళ్లిళ్ళు ప్రస్తావన ఏదైతే ఏపీ ముఖ్యమంత్రి తెర మీదకి తీసుకొచ్చారో దాంతో అటు సోషల్ మీడియాలో కూడా జనసైనికులు అయితే ఏపీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మరి విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అయితే ప్రధానంగా చూస్తే గజ దొంగల ముఠా అంటూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడారు మళ్ళీ అదే మాటలు దత్తపుత్రుడు అంటూ మరి పెళ్లిళ్ళు వ్యవహారాలు మాట్లాడారు ఒకసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జనసేన అధినేతనే ఉద్దేశించి ఏం మాట్లాడే ఒక్కసారి విందాం ఒకసారి పీసర్ బయట చేయండి వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం వారిలా మనం రౌడీళ్ళ మిసాలు వెలేయలేం వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం వారిలా నలుగురు నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్ళకు ఒకసారి భార్యను మార్చలేం పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదికి తీసుకొని రాలేం వారిలా ఈ పనులు మనం చేయలేం ఇవన్నీ కూడా పేటెంట్ రైట్ మరి మరి ఇది దీనికి సంబంధించి అయితే అటు సోషల్ మీడియాలో వైసీపీ వర్సెస్ జనసేన మరి అంశాల గురించి చర్చిద్దాం ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్ ఈ డిబేట్ మనతో పాల్గొనడం కోసం వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మంత్రుడి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి మనతోటి జుంకల్ అందుబాటులో ఉన్నారు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మనతో జుకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరికి వచ్చినప్పుడు మనతో జుంకల్ జాయిన్ అవుతారు రైట్ మరి ఈ గురించి చర్చించే ముందు ముందుగా మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు సీనియర్ జర్లిస్ట్ అక్షర్ గారు సత్యం గారితో సత్యం గారు గుడ్ ఈవినింగ్ సార్ రైట్ సత్యంగారికి కనెక్ట్ అవ్వలేదు రైట్ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం వెంకటరెడ్డి గారు విన్నారుగా అంటే ఇందులో కొన్ని కొన్ని అంశాలైతే అవి ఎలాగా అనేది పక్కన పెడితే ఈ లాస్ట్లో మాట్లాడినటువంటి ఒక అంశం ముఖ్యమంత్రి గారు వారిలా నలుగురిని నలుగురిని పెళ్లి చేసుకొని నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చే విధంగా మనం చేయలేం అన్నారు అంటే ఏంటి వెంకటరెడ్డి గారి అంటే ఈ గతంలో అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాల్లో మేము విధానాల మీద మాట్లాడతాం అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం అనేటువంటి సందర్భాలు కూడా చూసాము అయితే ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదాన్ని వాడటం ఈ పదం ఇప్పుడు ఆయన వాడటం వల్ల ఇటు సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీడియాలో కానీ జనసేన వర్సెస్ వైసీపీ ఈ యువత కార్యకర్తలు తిట్టుకునే పరిస్థితులు ముందుగా బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానెల్లో అందరికీ అట్లానే ప్రైమ్ నేను ప్రేక్షకులందరూ నమస్కారాలు అంటే ఒక ఒక రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు ఒక వ్యక్తి ఖచ్చితంగా అతను లైఫ్లో జరిగినటువంటి సంఘటనని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు చేయకుండా ఎక్కడ ఉండరు ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక రాజకీయ నాయకుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు రాహుల్ గాంధీకి పెళ్ళైతే కాలేదు కానీ బ్రహ్మచారి కాదు నాకు తెలియదు అని అంటే ఇది ఏ అర్థం వచ్చేటటువంటి మీటింగు ఇదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇదే నరేంద్ర మోడీ గారు భార్యను ప్రస్తావించి భారినే సరిగ్గా చూసుకోలేనాడు ఈ దేశాన్ని నేను పరిపాలిస్తానంటే కదా వ్యక్తిగతమైనటువంటి అంశం సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లైఫ్లో జరిగినటువంటి సంఘటనలే వికీపీడియాలో కొడితే వచ్చేటటువంటి అంశాలే జనరల్గా ఆయన నిలకడలేని తత్వం ఎలా ఉంటుంది నిజ జీవితంలో కూడా ఒక స్టాండ్ మీద ఉండలేనటువంటి వ్యక్తి రాజకీయ జీవితంలో కూడా అలానే స్టాండ్ మీద ఉండలేనటువంటి వ్యక్తి ఒక లేకుండా వ్యవహరిస్తూ ఉంటాడు ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు ఎక్కడైనా కనపడతా ఉన్నాయి అనేది జనరల్గా ఎవరైనా క్వశ్చన్ చేసేటటువంటి అంశమే దాంట్లో వ్యక్తిగతం ఏంటి వీళ్ళు వ్యక్తిగత అంశాలు మాట్లాడింది ఇదే జనసేన ఇదే తెలుగుదేశం తల్లిని వదిలేశాడు చెల్లిని వదిలేశాడు అంటే వదిలేశారని మీకు చెప్పారా వాళ్ళు మరి వదిలేశారండి అని చెప్పి తల్లి చెల్లి వచ్చి మీకు చెప్పారా లేకపోయినా కూడా మీరు తల్లిని వదిలేశారు చెల్లిని వదిలేశారని చెప్పి మీరందరూ మాట్లాడితే మేము మీ జీవితంలో జరిగినటువంటి అంశాలు ఎందుకంటే ఇప్పుడు ఇదే బీజేపీ నాయకులు మాట్లాడతారు ఇప్పుడు నేను అయినాక అన్ని రెడ్డి గారు అమ్మో ముఖ్యమంత్రి గారు ఏంటి మాట్లాడటం అని మాట్లాడతారు మరి ఇదే బీజేపీ నాయకులు కేసీఆర్ గారు రాత్రి తాగి పడిపోతాడని మాట్లాడారు మాట్లాడారా లేరా ఆయన ఏమైనా పబ్లిక్లోకి వచ్చి తాగాడా అసలు తాగుతాడని మీరు చూసారా లేదంటే ఆయన ఆయన ఇంట్లో ఆయన తాగితే మీకేం సంబంధం అది కదా పర్సనల్ అది కదా పర్సనల్ సో దా ఎన్ని అంశాలు మీరు అందరూ ఎత్తుతా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తారు సో దాంట్లో ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు ఆ వ్యక్తికి రాజకీయ పార్టీ పెట్టి దేనికి పెట్టాడో తెలియదు నిలకడగా ఉండడు ఈరోజు ఓ పార్టీతో పొత్తు అంటాడు రేపొద్దున ఇంకో పార్టీతో పొత్తు అంటాడు ఆయన పేకల బిసి చంపేస్తానంటాడు లేదంటే రోడ్ల మీదకి వచ్చి తంతానంటాడు ఎవరిని అంటే అందరినీ కాదు కదా ఎవరైతే ప్రజల మీద పడి ప్రజల్ని దోపిడీ చేస్తున్నారో ఎవరైతే హత్యలు చేస్తున్నారో ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వారిని ఉద్దేశించి మా ప్రభుత్వం వచ్చే కఠినంగా ఉంటదనేటువంటి విధానం చెప్పారు అట్లా మీరు ఆపాదించేసుకుంటే అది మీకు అలా అర్థమైంది అంటే ఒక వ్యక్తి ఒక పార్టీని స్థాపించినాక లేకపోతే రేపు అధికారంలోకి వస్తే మేము చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పాలి ఇంట్లో నుంచి లాక్కొచ్చి తంత లేదంటే పేకల బిసిగి చంపేస్తా ఎమ్మెల్యేని స్వయాన మీరు చూసారు ఏదైతే మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో ఆయన ఎమ్మెల్యేని డాష్ భాషలో మాట్లాడుతూ ఎవరైతే వాళ్ళందరినీ నేను పేకల బిసిగి చంపేస్తా చెప్పులు తీసుకుందంతా అంటే అది కదా అసభ్యకరమైన భాష అది కదా మనం ఖండించాల్సినటువంటి భాష ఆ రోజు ఖండించాలి కదా ఇట్లాంటి భాష తప్పని చెప్పి మిగిలిన పార్టీ నాయకులు కానీ ఈరోజు ఆయన జరిగినటువంటి అంశాలను ప్రస్తావించారు జరిగినవి ఉంది రేణుదేశాయ్ అన్న మాటల్ని అన్నీ కూడా ఇంకా మనం డెప్త్గా మనం విశ్లేషించాలంటే చాలా విశ్లేషించవచ్చు సో నందిని గారి కోర్టులో కేసు వేసిన అంశం నుంచి రేణుదేసాయి గారు మాట్లాడిన అంశాల నుంచి మనం కూడా దాన్ని టచ్ చేస్తే అంత లోపలకి టచ్ చేసి మాట్లాడాలి సో ఒకటి నేను ఏమంటున్నాను స్పష్టంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు ఎవరి థింగ్ ఎవరి ఎవరీ ఎవరీ క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది ఖచ్చితంగా జరిగినటువంటి మీరందరూ అంటున్నారు మీరందరూ మా మీద ఒక ముద్ర వేసేసి బాబాయ్ని చంపారు మీ ఇష్టం మీరే రాస్తుంటారు కథనాలు లేదండి మీరు తల్లిని వదిలేశారు మీ అంతకు మీరే రాస్తారు చెల్లినోదిలేసారు రాస్తారు మీ అంతకు మీరే ఒక సైకోమెంటాలిటీ అని రాసేస్తారు ఇష్టం ఉందంటే మీరేమో అది ఏది పడితే అది మాట్లాడేయచ్చు మేము ఉన్న విషయాలను ప్రస్తావిస్తే ఉన్న మాట అంటే దానికి ఉలికిపోవటెందుకు అంటే చట్టబద్ధంగా మూడు వివాహాలు చేసుకున్నారు నాలుగో భార్య ఎవరు గారు వాళ్ళే చెప్పాలి జనసేన వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మూడో వాళ్ళతో కూడా ఇప్పుడు విడాకులైన బయట జరుగుతున్నటువంటి ప్రచారం కాబట్టి సో మూడోది కూడా ఈ నాలుగో చేస్తున్న బయట